కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కు కరోనా పాజిటివ్. వివేకానంద్ గౌడ్ తో పాటు ఆయన సతీమణి సౌజన్య కుమారుడు విధాతులకు సైతం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆదివారం డాక్టర్లు వెల్లడించారు. దాంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోమ్ క్వారంటైన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేతో ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన వారికి అధికారులు టెస్టులు చేయనున్నారు. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 557 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 45076 చేరింది. అలాగే కరోనా బారిన పడి 6 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 415 పెరిగింది. కరోనాతో మృతి చెందిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు. తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 ఏళ్లు పైగా సర్వీస్ అందించిన మాజీ ప్రధానార్చకుడు శ్రీనివాస దీక్షితులకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. అయితే ఇటీవల అత్యవసర చికిత్స కోసం స్విమ్స్ లో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూ శ్రీనివాస దీక్షితులు ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా బాధితుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో 31148 శాంపిల్స్ పరీక్షించగా అందులో 5041 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49650 చేరింది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో కరోనాతో 56 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 642 పెరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన మున్సిపల్ కమిషనర్. ఆత్మకూరు పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆత్మకూరు పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. మళ్లీ మరో ప్రకటన విడుదలయ్యే వరకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి మొత్తం కంటైన్మెంట్ జోన్లోనే ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదని, ప్రజలెవరూ బయట తిరగరాదని రమేష్ బాబు తెలిపారు. అంతేకాకుండా కోవిడ్-19 చట్టాన్ని వ్యతిరేకించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడనని తెలియజేశారు. ఆర్థికంగా కృష్ణా జిల్లా అవనిఘట్ట నియోజకవర్గ బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్త రాయపూడి వేణుగోపాలరావు. కృష్ణా జిల్లా అవనిఘట్ట నియోజకవర్గం, అవనిఘట్ట మండలం మరియు మిగిలిన 5 మండలాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు ప్రస్తుతం కోవిడ్-19 లాక్డౌన్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి జూన్ వరకు సగం జీతాలు మాత్రమే ఇచ్చారు. అలాగే ప్రభుత్వం వారు ఈ మధ్య చేసిన ఆర్థిక సహాయం కూడా కొంతమందికి మాత్రమే అందడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ కార్యకర్త రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాల బాధను అర్థం చేసుకుని వారికి ఆర్థికంగా సహాయపడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కృష్ణానదికి కరకట్టకు మధ్య భూమిని కొని పేదలకు ఇవ్వడం చట్టవిరుద్ధమని అంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్. టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 1968లో అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు ప్రారంభించిన దివిసీమ వ్యవసాయ బృహోత్తర ప్రణాళిక ద్వారా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పడి వాటి ద్వారా పేదలకు వ్యవసాయ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఆ తర్వాత కే కొత్తపాలెం, బొబ్బర్లంక ఇంకా కొన్ని గ్రామాల్లో సొసైటీ భూములను అధికారులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. అటువంటి ప్రాంతాలను ఎంచుకుని కృష్ణానదికి కరకట్టుకు మధ్య భూమిని కొని పేదలకు ఇస్తున్నారని, అది చట్టవిరుద్ధమని బుద్ధప్రసాద్ అన్నారు.
నెల్లూరు జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా రాజంపేట మండలం తూర్పుపల్లికి చెందిన రమణమ్మ అనే బాధితురాలకు క్యాన్సర్ కావడంతో చికిత్స కోసం నెల్లూరు క్యాన్సర్ వైద్యశాలకు వెళ్లగా కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ రావడంతో జీజీహెచ్ స్టేట్ కోవిడ్ సెంటర్లో బెడ్లు ఖాళీగా లేవని మహిళను ఆ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆమెను తిప్పి పంపించేశారు. కలువాయలో అన్నదమ్ముల ఇంటికి 2 రోజుల క్రితం వచ్చిన ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఇంట్లోకి ఆమె అన్నదమ్ములు ఆమెను రానివ్వలేదు. దీంతో 2 రోజుల నుండి కలువాయి గ్రామ పొలిమేరలో ఆమె చెట్టు కింద తలదాచుకుంటూ ఉంది. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆహారం మంచినీరు లేక ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సౌదీ అరేబియా రాజు. 84 సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ పిత్తాశయం, మూత్రాశయం, వాపు సమస్యలతో బాధపడుతుండటంతో ఆయన రాజధాని రియాద్లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రాజు సల్మాన్ 2012 యువరాజుగా, 2015 సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. నైజీరియా విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్. నైజీరియా విదేశాంగ మంత్రి జెఫ్రీ ఓన్యామా కరోనా బారిన పడ్డారు. గతంలో 3 సార్లు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ రాగా నిన్న నిర్వహించిన పరీక్షలో మాత్రం ఆయనకు పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాల్లో ఒకటైన గొంతు నొప్పి రావడం, పరీక్షలు చేయించుకున్నానని దాంతో పాజిటివ్ వచ్చిందని మంత్రి జెఫ్రీ ట్వీట్ చేశారు. నేడే తేలనున్న T20 ప్రపంచకప్ భవిత్వం. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సిన T20 ప్రపంచకప్ భవిత్వం ఈ రోజు జరగనున్న ICC సమావేశంలో తేలనుంది. ఒకవేళ T20 ప్రపంచకప్ను రద్దు చేస్తే ఆ మెగా ఈవెంట్ షెడ్యూల్ సమయాన్ని IPL 13 కు అనుకూలంగా మార్చుకునేందుకు BCCI పావులు కదుపుతోంది.